రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వరకు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభువు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పచ్చనమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు

చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక ఆమెన్ దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ వాళ్ళు మందను కాచుకున్నప్పుడు ప్రభు దూత వారికి ప్రత్యక్షమైంది వారి దగ్గరకు వచ్చింది ప్రభు మహిమ వారి మీద ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు అందుకొరకు దూత ఏం చెప్పిందంటే భయపడకుడి బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడింది భయపడకుడి అనే మాట అలే అంటే ఇంచుమించు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే దేవుడు ప్రతిరోజు కూడా మనతో చెబుతున్న మాట ఏంటంటే భయపడకుడి అూయా ఈరోజు చాలా భయం అండి రక్తం చూస్తే భయపడతారు యాక్సిడెంట్ని చూస్తే భయపడతారు నీటిని చూస్తే భయపడతారు రక్తమును చూస్తే భయపడతారు ఇంకా అనేకమైన భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి పాపము చేసినప్పుడు భయపడతాం అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా వీళ్ళు అందుకు కాదు భయపడేది నేను ఇంతవరకు చెప్పిన వాటి కొరకు కాదు వాళ్ళు భయపడేది ప్రభువు మహిమ వారి మీ వారు చుట్టూ ప్రకాశించినందున వారు భయపడిరి హెలుయా హాలెలుయా ఇదిగో మీరేమి భయపడద్దు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటి ఆ సువర్తమానం అంటే దావీదు పట్టణములో ప్రభు అయిన యేసు క్రీస్తు పుడతాడు పొత్తిగొడ్డలతో చుట్టబడిన ఒక శిశువు తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూస్తారు అని దూత అక్కడ మంద కాయుచున్నటువంటి గొర్రెల కాపరులతో చెప్పింది హలే హాలేలుయా వెంటనే వెంటనే ఏమని చెబుతాడో తెలుసా పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన పిల్లలకు భూమి మీద సమాధానమని చెప్పడం ప్రారంభించాయి హాలేలుయా హాలేలుయా యహోవాకు స్తోత్రం చేశారు అవును యేసు క్రీస్తు లోకానికి రావడం ద్వారా సమస్త మానవాళ్ళకి సమాధానము సంతోషము ఆనందము కలిగింది పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం ఇది పాపము దాని పరిహారముగా ఇదిగో ఇది నువ్వు చెయ్యాలి అని సూచించింది కానీ నూతన నిబంధన అలాగు కాదు ఇది పాపము అని చెప్పి ఆ పాపము నుండి విముక్తి చేసింది నూతన నిబంధన ప్రభు అయిన యేసు క్రీస్తు హూయా దేవుని బిడ్లారా ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో మాట్లాడును గాక ఆమెన్ ఇది సువర్తమానం ఎవరికి చెప్పండి ప్రజలందరికీ ఆమె మనం పాట పాడతాం కదా శ్రీయేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము ఎవరిదినం చాలామంది ఇరవై ఐదునే పుట్టాడు ఇరవై ఐదునే పుట్టాడు ఇరవై ఐదునే జరిగించుకోవాలా అంటారు బైబిల్ ఎక్కడైనా ఉందా అలాగని ఇరవై ఐదును పుట్టాడని ప్రైస్ ప్రైస్లో కానీ మరి ఎందుకు ఇరవై ఐదును పెట్టారు ఒక డేట్ ఉండాలి కాబట్టి పెట్టారు చలికాలంలోనే ఎందుకు పెట్టారు వారు ఏం చేస్తున్నారు చలి కాచుకొని చుండగా అంటే వేస్తారు ఇది చలికాలం అందుకొరకు ఏసై యొక్క రా పుట్టిక చలికాలంలో అన్నట్టుగానే ఆ యొక్క ఏదో ఒక డేటు ఉండాలి కాబట్టి డేటు నిర్ణయించారు కానీ ఇరవై ఐదునే ఏసు పుట్టాడని కాదు అసలు ఏసు యొక్క పుట్టిక ఏమండి మనందరి హృదయంలో ప్రతిరోజు ఆయన పుట్టాలి ప్రతిరోజు ఒక డిసెంబర్కి ఒక చలికాలంలో మాత్రమే కాదు ఏసై యొక్క పుట్టిక ఏమండి ఇదిగో నేను తలుపు నద్దు నుండి తట్టుచున్నాను ఎవడైతే నా స్వర్విని తలుపు తెరుస్తాడో వాడితో నేను ఉంటానని చెప్పాడు ఆయన అంటే యేసు ప్రభు ప్రతి హృదయంలో పుట్టాలి ప్రతిరోజు పుట్టాలయన ఎప్పుడైతే అలాగూ జరుగుతుందో సమాధానం సమాధానం సంతోషం ఆనందం ఆనందండ్ హాలే లూయా మతేషు వారితో కూడా అధ్యాయం పంతొమ్మిదో వచ్చి పద్దెనిమిదో వచ్చిన ఒక మాటను మనం చూద్దాం యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను యేసు ప్రభు ఎలా ఎలాగుందో మతయ్య గారు చెబుతున్నారు ఏమని చెప్తున్నారు తెలుసా ఇదిగో యోసేపుతో ప్రధానం చేయబడింది ఆమె ప్రధానం చేయబడిన తరువాత వారిద్దరూ వివాహ బంధములో భార్యాభర్తల కాకమునిపే ప్రధానమైన వెంటనే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది చాలా మంది అంటారు మరి అమ్మ లేకుండా ఏ సూప్రభ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తారు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఆ రోజు ఆమె కన్యకగా ధన్యురాలుగా పిలువబడింది ఆమె ఆ రోజు ఆమె ఉంది ధన్యురాలిగా ఉంది కన్యకగా ఉంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడా తల్లిని దర్శించాడు ఆమెన్ హలే దేవుని పెట్లారా అలాగూ యేసు ప్రభు తల్లి అయిన మరియ గర్భమున ఉద్భవించాడు భూమి మీదకి వాక్య రూపేణ శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆమెన్ హాలే ఆయన వంద శాతం మానవుడిగా ఉన్నాడు వంద శాతం దేవునిగా కూడా ఉన్నాడు ఆయన యొక్క రాక ప్రజల్ని ఏం చేసిందో తెలుసా భయము నుండి విడుదల చేసింది మరి ఏం చేసిందో తెలుసా ఇంకా సంతోషాన్ని తీసుకొచ్చింది హాలె లూయా దేవుని పెట్టారా డిసెంబర్ ఒకటో తారీఖు నుండి జనవరి వరకు కూడా అనేక మంది అనేకమైన చోట్ల కుల మత వర్గ భేదములు లేకుండా అందరూ ఆరాధించేదే క్రిస్మస్ పండుగ అలేలుయా కొన్ని పండగలు కొంతమందికే పరిమితమై ఉంటాయి కానీ ఈ క్రిస్మస్ పండగ ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు ఆయన రక్షించడానికి పుట్టాడు పాప భూమిలో ఉన్న మనలను లేవనెత్తడానికి పుట్టాడు కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చాడు ఆయన దేవుని బిడ్డారు మీరు గమనించాలి పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్తుంది బైబిల్ ఎవరు పాపులు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మీరు మీరు పాపులండి అంటే ఒప్పుకుంటున్నారా చేసిన దాన్ని చెబితేనే ఒప్పుకోవట్లేదు అలాంటిది మీరు పాపులండి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడండి అంటే ఒప్పుకుంటారేంటి కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా పాపులను రక్షించడానికి మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను వచనంలో మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనం ఆ అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన కదా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చను అన్నది నమ్మదగినది పూర్ణాంగీకారమైనది యోగ్యమైనది అట్టి వారిలో నేను ప్రధానుడను హాలే దేవుని బిడ్డలారా ఆయన ఏం చేస్తాడు అని అంటే రక్షిస్తాడు రక్షించే ఆమెన్ దేవుడా మరి అలాగనుకుంటే ఎవరు పాపులు ఎవరు పాపులు అదే వాక్యం సెలవిస్తూ ఉంది రోమాపత్రిక ఐదు పంతొమ్మిదిలో ఒక మనిషిని ద్వారా అవిధేయత భూమి మీదకి వస్తే ఒక మనుష్యుడు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా భూమి మీదకి సమాధానము నీతి వచ్చింది అంటాడు ఒక మనుషుని వాళ్ళ అవిధేయత వచ్చింది పాపం వచ్చింది పరిపక్వం అయ్యింది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది మరలా ఆ పాపాన్ని కొట్టివేయడానికే ఒక మనుషుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి వచ్చి మన పాపమును విరగ్గొట్టేశాడు మన పాపమును విముక్తి చేసేశాడు దేవుని బిడ్లారా ఏ సుప్రభు ఇంకా ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని రక్షించడానికి వచ్చి నశించిపోయినటువంటి జీవితాలు హృదయాలు దేవుడు ఏం చేశాడో తెలుసా వాటిని రక్షించడానికే ఏసయ్య మరియ గర్భమున ఉద్భవించాడు వెతికాడ ఆమెను నశించిన దానిని ఏం చేశాడండి ఆయన వెదికాడు నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిష కుమారుడు ఈ లోకానికి వచ్చాను హలలుయా హల దేవుని పెట్లారా ఇంకా ఇంకా యస్సు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసండి ఆయన పరిచారము చేయుటకు వచ్చాడు పరిచయం చేయించుకోవడానికి కాదు పాదాల దగ్గర సేవ చేయించుకోవడానికి కాదు ఆమెండ్ ఆమెన్ ఆయన బైబిల్ పట్టుకుని వెనకాల పరిగెట్టడం కోసం కాదు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా బైబిల్ పట్టుకుని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ నాయకులను బట్టి దేవునికి మహిమ హా లేలుయా ఎప్పుడు కూడా బైబిల్ మోయించుకోరు ఆయన కారు దిగ్గానే కారు దిగ్గానే ఆయన బైబిల్ ఆయన తీసుకుని మీటింగ్లోకి వెళ్ళిపోతారు మరలా బైబిల్ పట్టుకుని కారులోకి వచ్చే వరకు ఆయనతో బైబిల్ ఉంటుంది మధ్యలో మనలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళి బైబిల్ పట్టుకుందామని ట్రై చేసినా కూడా ఎవరు నా బైబిల్ నేను మోసుకుంటానని చెప్తారు అటువంటి నాయకులను బట్టి దేవునికి మహిమ ఈ రోజు ఏదో పది మంది విశ్వాసులు ఇరవై మంది విశ్వాసులు యాభై మంది విశ్వాసులు ఉండి అయ్యో మా దైవజనుడు గొప్ప దైవజనుడు పరుడు అని చెప్పేసి వాళ్ళు ఏమండి వాళ్ళకి చర్చికి సంబంధించిన వాళ్ళు బైబిల్ బ్యాగ్ వాటర్ బాటిల్ అన్ని వాళ్ళు వెనకాల మోసుకొని వెళ్తుంటే వాళ్ళు ఓ నేను పెద్దోడిని అయిపోను అనుకుంటున్నారు వెనకాల బైబిల్ బ్యాగ్ వాటర్ బాటిల్ మోసుకెళ్ళినంత మాత్రాన్ని వాళ్ళు పెద్దోళ్ళు ఎవరో ఏ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసండి అలా వెనకాల కొంతమందిని అసిస్టెన్స్ని బౌన్సర్స్ని వేసుకుని వెళ్ళడానికి కోసం కాదు అవున్ పరిచర్య చేయటానికి వచ్చాడు పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన హాలే లుయా పరిచర్య చేస్తాడు ఆయన సేవ చేస్తాడు సేవ చేయటానికే వచ్చాడు డబ్బు సంపాదించుకోవడానికి కాదు ఆయన ధనవంతుడే ధనవంతుడే కానీ దరిద్రుడిగా వచ్చాడు బీదలకు సువర్తమానం చెప్పడానికి వచ్చాడు హల లూయా కొంచెం అంత డబ్బు ఉండి మంచి బిల్డింగ్ ఉంటే పట్టుకోలేము ఈరోజు కొంతమందిని ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా వచ్చాడు లోకంలోకి భూమి మీదకి ఏ ఎందుకు అనుభవించాలి ఆయన ఈ లోకములో పాపములో మునిగిపోతున్న వారందరినీ కూడా పైకి లేవనెత్తి పరలోక రాజ్యములో మనల్ని తీసుకు వెళ్ళడం కొరకు వచ్చాడు అలే లుయా అలేలుయా ఆయనకి ఇష్టం లేదు మనం నశించిపోవడం పాపంలో ఉండడం ఇష్టం లేదు ఆయనకి మనుషులకి ఇష్టం అది మనకంటే ఒకడు నాశనం అయిపోతున్నాడంటే సంతోషిస్తాం మీరు మీరు కాకపోవచ్చు కానీ మనుషుల యొక్క స్వభావం చెప్తున్నాను ఏదో పలకరించడం మట్టుకు పలకరిస్తారు పైకి బాగున్నారండి సర్లేండి మనుషులు కాకపోతే ఎవరికి వస్తాయండి దేవుడే కృప చెప్తాడు అంటే పైకి అలా మాట్లాడతారేమో కానీ నాశనం అయిపోతే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది లోపల హృదయం వాళ్ళకి భలే భలే ఉండాలి అలా ఉండాలి అన్నట్టు కానీ ఏ అటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు ఆయన నశించిపోతున్న వారిని వెదకి మరీ రక్షించడానికి వచ్చాడు అది మాత్రమే కాదు సేవ చేయటానికి వచ్చాడు ఆయన సేవ ఎలాంటి సేవ తెలుసండి నూట నలభై ఆరో కీర్తన చూడండి నూట నలభై ఆరో కీర్తన బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఏడో వచ్చును ఎవరైతే బాధపడుతున్నారో బాధపడుతున్న వారికి ఆయన ఏం చేయడానికి వచ్చాడో తెలుసా న్యాయము తీర్చేవాడు ఆయన చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం హాలూయా నువ్వు బాధలో ఉన్నవా వేదనలో ఉన్నవా కష్టంలో ఉన్నవా నష్టంలో ఉన్నవా ఇరుకులో ఉన్నవా శ్రమలో ఉన్నవా ఇదిగో నా దేవుడు ఒక మాట చెబుతున్నాడు అదేంటో తెలుసా బాధలో ఉన్న వారిని న్యాయము తీర్చుటకే మనుష కుమారుడు ఈ లోకానికి వచ్చాడు హలెలుయా హెలుయా హెలుయా బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు బాధపడి ఆయన న్యాయం తీరుస్తాడు ఏసు రాక మనకు న్యాయము తీసుకొచ్చి అన్యాయముతో బానిసత్వముతో అక్రమముతో నాశన కూపములో ఉన్న మనలను బాధలో ఉన్న మనలను న్యాయము తీర్చడానికి ఏసయ్య రాక లూయా అది మాత్రమే కాదు ఇంకొక మాట కూడా ఉంది అక్కడ ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయవాడు అదే ఆయన సేవ ఆయన భూమి మీదకి వచ్చిన సేవ ఏంటో తెలుసా ఆకలి కొన్న వారికి కొంచెం ముద్ద పెట్టడానికి ఆహారాన్ని ఇవ్వడానికి ఈ సేవ చెయ్యాలంటే అధికారాలే అవసరం లేదు దేవుడు నీకు ఇచ్చిన దానిలో సేవ చేస్తే చాలు ఆమెన్ నాకు డబ్బు ఉంటే చేద్దనండి నాకు అధికారం ఉంటే చేద్దనండి అంటారేమో మీరు అధికారమే అవసరం లేదు దేవుడు మీకు ఇచ్చిన దానిలోనే ఇచ్చిన దానిలోనే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి అదే సేవ అదే సేవ పక్కవాడు బీదవాడిగా ఉన్నాడా ఆకలి కొని ఉన్నాడా ఆహారం వస్త్రమి అదే సేవ అదే క్రిస్మస్ మనకు మనమే కొత్త బట్టలు కట్టుకుని అటహాసంగా ఆడంబరంగా ఇగో దేవుని సన్నిధికి వచ్చి ఏమండి అది అది మాత్రమే కాదండి అది మాత్రమే కాదండి క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసండి ఆకలి కొనిన వాడికి ఆహారాన్ని పంచిపెట్టి అదే క్రిస్మస్ నేను చాలా బాధ్యత బాధ్యతగా ఈ మాట చెప్తున్నానండి అనేకులు ఆహారం లేక బాధపడుతున్నారు నువ్వు వస్త్రం కొత్త వస్త్రాన్ని నువ్వు కట్టుకోపోయినా పర్లేదు కానీ ఉన్న వస్త్రాలు నువ్వు ధరించుకో కానీ అసలు వస్త్రము వసతి ఆహారము లేనివాడు ఒకడున్నాడు అనేకులు ఉన్నారు ఒకడు కాదు వాళ్ళకి కాస్త ఆహారం పెట్టండి అదే నిజమైన క్రిస్మస్ అండి అదే సేవ స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేశారు వీళ్ళు సేవ చేశారు వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు కాదు నువ్వెందుకు మంచోళ్ళు అవ్వకూడదు నువ్వెందుకు ఇద్దరికి అన్నం పెట్టకూడదు నువ్వెందుకు ఒక్కరికి జత బట్టలు కొనివ్వకూడదు నువ్వెందుకు యేసు ప్రభు చేసిన ఆ సేవ కాస్త నీవు చేయకూడదు ఎస్ఐ ప్రేమ అంటే ఏంటో తెలిసిదే మాకెక్కడ ఉందలేండి మాకు అరే ఐదుగురు ఆరుగురు ఉంటాం మనం ఇంట్లో నలుగురు ఉంటాం వాళ్ళతో పాటు ఒక ఆలోచన మీకు రావాలి ఏమని తెలుసా మన ఊర్లో కానీ లేదా పక్క ఊరిలో కానీ లేకపోతే ఇంకో ప్రాంతంలో కానీ ఎవరికైనా ఒకరికో ఇద్దరికో సహాయపడదాం ఆహార విషయంలో వస్త్రం విషయంలో ఈ పండగ పేరు చెప్పి ఇటువంటి ఆలోచన రావాలి మనం నింపుముదేవా దేవా అన్నట్టుగా మనం ఉండకూడదు ఎదుటి వారికి కూడా సహాయపడే విధంగా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చేవాడు ఆయన అంతేనా ఇంకొక మాట కూడా ఉంది అక్కడ యహోవా బంధింపబడిన వారిని విడుదల చెయ్యును బంధింపబడి వారిని విడిపించే దేవుడు ఆయన ఏంటి బంధకం ఏదైనా కావచ్చు పాపం అనే బంధకం వ్యభిచారం అనే బంధకం జూతం అనే బంధకం త్రాగుడు అనే బంధకం జారత్వం అనే బంధకం ఏ బంధకాల్లో చిక్కడిపోయారో ఏ కాడి క్రింద మీరు ఉండిపోయారో ఆ బంధకం ఆ కాడి నుండి విడిపించడానికే యేసు క్రీస్తు యొక్క రాఖ స్టార్ పెట్టుకుని లైట్లు పెట్టుకుని అట్టహాసంగా బట్టలు వేసుకుని యేసు ప్రభు లేకుండానే ఇవన్నీ చేసేస్తున్నారు కొంతమంది అందరూ కాదు కొంతమంది ప్రాముఖ్యమైంది ఏంటో తెలుసా అండి క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి క్రీస్తును ఆరాధించుట క్రీస్తును ఆరాధించాలి ఎందుకు క్రీస్తుని ఆరాధించాలో తెలుసా అండి బంధింపబడిన వారిని విడిపించాడు ఆయన ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చాడు ఆయన బాధపడుతున్న వారికి న్యాయం తీర్చాడు ఆయన ఎవరు చేయగలరండి పనులు ఇంకా ఇంకా చాలా విషయాలు కనబడుతున్నాయి యహోవా గుర్తి వారికి వారి కన్నులు చేయువాడు అదే ఆయన సేవ భూమి మీదకి వచ్చి చేసింది ఏంటంటే గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు ఆయన ఏసయ్య ఆమెన్ మీరు బైబిల్ వైపు చూడకండి పైకి చూడండి ఆమెన్ ఏం చేశాడు ఆయన చెప్పాలి గట్టిగా గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు అదే ఆయన సేవ భూమి మీదకి వచ్చి ఆయన చేసింది ఏదైనా ఉందంటే ఇది కూడా గ్రుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు సేవదే పరిచారము చేయటానికి వచ్చాను నేను చేయించుకోవడానికి కాదు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆయన వెనకాల ఆయన వస్త్రము విజయంగా పట్టుకుని మోసుకుంటూ వెళ్ళడానికా లేకపోతే ఒకవేళ ఆయన దగ్గర బైబిల్ కనుకుంటే గ్రంథాలు కనుక్కుంటే ఆ గ్రంథాలు ఏసు ప్రభు మోసుకోలేడు కాబట్టి వెనకాల మోయడానికి అష్టంట్లా కాదు 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 ఆయన గుర్డి వారికి కళ్ళు ఇవ్వడానికి కూడా సేవ చేశాడు వచ్చాడు ఇంకొక మాట కూడా ఉంది అక్కడ కృంగిన వారిని లేవనెత్తువాడు అమ్మా నీవు కృంగిపోయావేమో నా యొక్క రాక నిన్ను లేవనెత్తడానికే ఉపయోగపడుతుంది కృంగిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తువాడు ఆయన కులింగిపోయావేమో నువ్వు పరిస్థితులను బట్టి నీ ఇంటి స్థితిగతులను బట్టి ఇది ఎలాగ సాధ్యపడుతుంది ఎలాగూ నేను వెళ్ళగలుగుతాను ఎలాగూ ఏదగలుగుతాను ఈ సంసారాన్ని ఎలాగూ నేను నా జీవితం ముందుకు వెళ్తుంది అత్తగారు అలా ఉన్నారు ఎలా ఉన్నారు భర్త ఎలా ఉన్నారు బిడ్డలు ఎలా ఉన్నారు కుటుంబం ఎలాగుంది లేక డబ్బు లేదు ఇల్లు లేదు ఎలాగునా ప్రయాణమని నీవు కృంగిపోతున్నావేమో కృంగిన వారిని లేవనెత్తువాడు యేసుక్రీస్తు ఆ రాక అందుకొరకు కూడా స్తోత్రం కలుగునగాక అలేలుయా ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది ఆయన నీతిమంతులను నీతి నీతిమంతులను ప్రేమిస్తున్నాడు ఆయన నీతిమంతులు ఎవరండి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు అయితే మీరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా అలాగూ రక్షణలో లేక నీతిలో బాప్తేష్మం పొంది ఆయన రక్తంలో కడగబడిన జనాంగం అయితే మిమ్మల్ని అందరినీ ఆయన ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆమె ఆయన ప్రేమ గొప్పది నీ ప్రేమ నీ తోడు లేక నీ నీడలేక ఇలాన ప్రాణి అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన జలములలో బడి నేను వెళ్ళిన అవినా మీద పారవు జలములలోబడి నేను వెళ్ళిన అభినా మీద పారవు అగ్ని నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చ జాలవో అగ్నిలో నేను నడచినాను జ్వాలలు నన్ను కాల్చ జాలవో హల్లె లూయ హల్లెలూయ హల్లె లూయ ఆమె అల్లెలూయ ఆమే హూయా ఆయన ఏం చేయటానికి వచ్చాడంటే నీతిమంతులను ప్రేమించువాడు ఇంకొక మాట కూడా ఉంది అక్కడ పరదేశులను కాపాడత అక్కడింద ఇంకొక మాట కూడా ఉంటుంది తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు ఆదరించువాడు అమ్మా విధవరాండ్రను ఆదరించువాడు తండ్రి లేని వారిని ఆదరించువాడు ఆయన ఆమెన్ ఎవరు చెప్పండి ఆదరించువాడు దేవుడి సంవత్సరం మన సంఘములో ఉన్న ఆమెన్ లేదా మన గ్రామంలో ఉన్న విధవరాలు కొరకు ఒక్క పండగ పూట కట్టుకోవడానికి ఒక చీరైన కొనే కృప దేవుడు మీకు ఇచ్చును గాక గట్టిగా ఆమెనని అని చెప్పండి వాళ్ళు యా ఆళ్ళు ఇస్తారు ఏళ్ళు ఇస్తారు ఆ ధరలు ఇస్తారు ఈ ధరలు ఇస్తారని కాదు నా సంఘంలో ఉన్న గ్రామంలో వస్త్రము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు పట్టుకెళ్ళి ఒక ఏంటి చీరను ఇవ్వగలిగేటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకిచ్చును గాక హాలేలుయా యేసుప్ర యొక్క ప్రేమను పంచిపెట్టాలంటే ఇలాగ కూడా పంచిపెట్టవచ్చు ధర్మ కార్యాలట మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన భవిష్యత్తును అంట తెలుసా మీకు అపోస్తుల కార్యగ్రంథంలో కొరనేలి ఉంటాడు కొరనేలి కొనేలి ధర్మ కార్యాలు చాలా బహు విస్తారముగా చేశాడంట అక్కడ వాక్యం చెప్తుంది తెలుసా నీ ధర్మ కార్యాలు నేను చూచాను నీ భక్తి విశ్వాసాన్ని చూచాను కాబట్టి నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతాడు దేవుని బిడ్డ నువ్వు అనుకుంటావు నేనే నింపేసుకోవాలి నేనే కొనేసుకోవాలి నేనే బాగుపడిపోవాలని నీ పక్కోడు భేదోడిగా ఉన్నాడు అని లేపోద్దు అదే కదా సేవ నీ ప్రక్క విధవరాలు ఉంది సరైన చీర కూడా కట్టుకోలేకపోతుంది ఒక చీర కొనివ్వగలిగే కృపదేవుడు నీకు ఇవ్వలేదా దేవుని బిడ్డ ఇక్కడ గమనించు తండ్రి లేని వారు విధవరానని ఆదరించేవాడు ఆయన ఆదరించేవాడు అంటే ఎవరో ఆయన ఆకాశం నుండి దిగొచ్చేసి అమ్మా నీకు చేరలేదా ఇదిగో ఆయన డబ్బులు ఇచ్చి వెళ్తాడు అనుకుంటున్నారా కాదు ఆయనను వెంబడించిన అయినటువంటి మనం దేవుడు మనకిచ్చిన దానిలో కొంతమంది కొరకై మనం కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలి అలేలుయా మీకు తెలుసో తెలీదో చాలామంది ఈ పండగ సీజన్ వచ్చేసరికి వారు కుటుంబం మట్టుకు కాకుండా అనేక మందికి భోజనాలు పెడతారు అనేక మందికి దుప్పట్లు పెడతారు అనేక మందికి ఆహారాన్ని పంచి పెడతారు కారణం ఏంటో తెలుసా అండి దేవుడు ఆ ధర్మ కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని దీవిస్తాడు మీకు అర్థం కాదు కానీ అంటే మీరు ఏదో డబ్బు ఉన్నవాళ్ళు మీరు చెయ్యండి అని చెప్పడం కోసం కాదు కానీ నేను చెప్పేది మీకు అర్థం కాదు కానీ ధర్మకార్యాలంటే దేవుడు తరతరాలు కూడా మనల్ని దీవిస్తాడండి మీకు తెలుసా భేదవాడికి అప్ భేదవాడికి సహాయం చేస్తానంటండి ఎహోవాకు అప్పించువాడు అని ఉంటుంది బైబిల్లో దేవుడికి అప్పించేంత గనులుమా అండి మనం దేవుడే ధనవంతుడు కదా దేవుడికే అప్పించు వాళ్ళంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చాడు మనం ఒక భేదవాడికి ఒక రూపాయి ధర్మం చేస్తే సహాయం చేస్తే చేతనైతే ఈరో ఇక్కడ నుండి లేక ఈ సంవత్సరం లేక ఈ పండుగ సీజన్ లో ఇక్కడ రాయబడిన మాట తండ్రి లేని వారిని విధవరాండ్ర ఆదరించే దేవుని యొక్క విశ్వాస్యతలో ఉన్నటువంటి మనము కూడా క్రీస్తును పోలి నడుచుకునేటట్లుగా మనము ప్రవర్తించుదము గాక హాల దేవుని బిడ్డలారా ఆయన ధనవంతుడాయినా ఆయన ధనవంతుడాయినా మీకు ఇంకో రెండు మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను చూడండి ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడని చెప్తాడు లూకాస్ సువార్తలో ఆమెన్ హాలూయా మనం ప్రారంభంలో చదువుకున్నాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా ఆయనకి ఇష్టలైన పిల్లలకు భూమి మీద సమాధానాన్ని ఇచ్చాడు ఆయన ఆయన రాక సమాధానాన్ని తెచ్చింది సమాధానం లేదు కోల్పోయాం మొదటి ఆదాము చేసిన పాపం వలన కోల్పోయాం మొదటి చేసిన పాపం వలన కోల్పోయాం మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని ఒక అందమైన తోట ఇచ్చి ఆ తోటలో వాళ్ళని పెట్టినప్పుడు దానిని వాళ్ళు వినియోగించుకోలేకపోయి పాపానికి వాళ్ళు తాగుచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాపము లోకంలో సంప్రాప్తమాయను అని రాయబడుతోంది అప్పుడు కోల్పోయారు సమాధానం అప్పుడు కోల్పోయారు నెమ్మది అప్పుడు కోల్పోయారు దేవుడిచ్చిన నీతిని మరలా తిరిగి సంపాదించడానికి లేక ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది అందుకే ఇక్కడ అంటాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన పిల్లలకు భూమి మీద అంటే మనకేం కలిగింది చెప్పండి సమాధానం విప్రకవారితో చెప్పండి దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక దేవుడు మీకు సమాధానం గాక దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన పిల్లలకు భూమి మీద సమాధానం దేవుని సమాధానం మీ మీద ఉండును గాక సీరియస్గా చెప్పండి మీ ప్రక్కవారితో దేవుని సమాధానం మీతో ఉండును గాక దేవుని సమాధానం మీతో ఉండును గాక రెండు వేల ఇరవై మూడో సంవత్సరం క్రిస్మస్ లేకపోతే క్రిస్మస్ నెలలో హలలుయా దేవుడు మీతో నాతో చెబుతున్న మాట ఏంటో తెలుసా దేవుని సమాధానం మీతో ఉండును గాక హలలుయా హలలుయా ఆయనకు సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో పరుండబెట్టారు కానీ ఆ తర్వాత ఆ తర్వాత మన వాక్యాల్లో చూసినప్పుడు ఏమన్నా ఉంటుందో తెలుసా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరెరుగరా మీ హృదయమే ఒక దేవాలయం ఆ హృదయంలో నా ఏసయ్య జన్మించాలి క్రిస్మస్ డిసెంబర్లో కాదు ప్రతి దినము ఆయన జన్మించాలి హెలుయా హృదయములో ఏసయ్య జన్మించాలి అంటే తప్పకుండా ఆ హృదయము పరిశుద్ధమైందై ఉండాలి హెలుయా వాక్యం చెప్తుంది పరిశుద్ధ స్థలములో ఆయన నివసిస్తాడట ఎక్కడ పరిశుద్ధ స్థలములో ఆయన నివసించాలి అంటే నీ హృదయమే పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి నీ హృదయమే ఆయన ఆలయం ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నాడు అని పరుగులేడుతున్నారు మీరు అక్కడ స్వస్థతలు ఉన్నాయి ఇక్కడ అద్భుతాలు ఉన్నాయని పరిగెడుతున్నారు మీరు దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఇద్దరు ముగ్గురు నామముని ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉందును చెప్పండి ఆయన ఉంటాడా ఉండడా మాట ఆయన మాట అన్నాడంటే నెరవేరుస్తాడా లేదా అలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పాలి మాట సమాధానం నెరవేరుస్తాడా లేదా ఏం చెప్పాడు ఆయన ఇందాక చెప్పాను నేను ఇదివరకు చెప్పాను ఏంటి నేను మీతో ఉంటాను సదాకాలము మీతో ఉంటాను అనడలేదా ప్రభు ఆ మాట నీతో నాతో చెప్పాడు కాబట్టి తప్పకుండా ఆయన మనతోనే ఉన్నాడు మరి అప్పుడు మీరెందుకు ఎక్కడెక్కడికో పరిగెట్టాలి అప్పుడు మీరెందుకు స్వస్థతని అక్కడ కానీ ఇక్కడ కానీ పరిగెట్టాలి నీ ఇంటిలో నీ కుటుంబమే ఒక నలుగురు ఐదుగురు ఇద్దరు ముగ్గురు అన్నాడు ఆయన ఇద్దరు ముగ్గురు ఏ చోట కూడి ఉండి ప్రార్థన చేస్తారు ఆ చోటుదా దేవుడు ఉంటాడు శీలలు బంధింపబడిన స్థలంలో ప్రభు ఉన్నాడు సింహాల భోనలో బంధింపబడినప్పుడు ఉన్నాడు అగ్ని మధ్యలో వారు షడ్రక్మేషగా పెందుకులు ఉన్నాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఉన్నాడు యార్థాను నది రాసులుగా నిలబడినప్పుడు ఉన్నాడు బండను కొట్టినప్పుడు ఉన్నాడు ఎడారిలో నడిచి వెళ్ళినప్పుడు ఇస్రాలీతో ఉన్నాడు నేటికి కూడా నీతోనే ఉన్నాడు ఆయన సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను అప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు దేవుని బిడ్డ ఎందుకు భయపడుతున్నావు భయపడద్దు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను నేను విడువను నేను ఎడబాయినని చెప్పాడు స్వస్థత కావాలా ఆరోగ్యం కావాలా అద్భుతాలు కావాలా క్రియ అద్భుత ఆశ్చర్య క్రియలు కార్యాలు కావాలా మీరు కూర్చున్న చోటనే మొరపెడితే నా దేవుడు దిగొస్తాడు మీ దగ్గరికి ఇచ్చి వెళ్తాడు ఆయన అలాంటి శక్తి కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అలే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దేవుని బిడ్డలారా అవన్నీ దేవుడు మీకు ఇస్తాడు ఇవ్వడానికే వచ్చాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు మేలుతో నింపుతాడు ఆహారంతో తృప్తిపరుస్తాడు స్వస్థతను అనుగ్రహిస్తాడు ఉపకారములు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు అందుకొరకేస్తూ వచ్చాడు కురింగిన వారిని లేవనెత్తడానికి గుడ్డివారికి కళ్ళు ఇవ్వడానికి గుంటు వారికి కాళ్ళు ఇవ్వడానికి సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వడానికి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యమునివ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి హలలుయా సంతోషమునివ్వడానికి సమాధానమునివ్వడానికి ఇవన్నీ ఇవ్వడానికే వచ్చాడండి ఆయన లేకపోతే ఆయన పరము నుండి భూమి మీదకి రావలసిన పని లేదో ఆయన అక్కడే ఉండేవాడు ఏసు అంటే ఎవరో యేసు మహిమలు అంటే ఏంటో ఏసు ఏం చేస్తాడో ప్రజలకి తెలియపరచడానికే నరవ తారిగా ఈ లోకానికి వచ్చి చూపించి వెళ్ళాడు అతి ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా అతి త్వరలో మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు రెండవ రాకడ ఆ రాకడకు మనందరము వధువు సంఘముగా సిద్ధపడి ఉండాలి వరుడుగా పెండి కుమారునిగా ఆయన రాబోతున్నాడు వధువు సంఘంగా మనం సిద్ధపడి ఉండి ఆ పెండ్లి కుమారుని మనం ఎదుర్కోవడానికి వెళ్ళాలి హలెలుయా ఆఖరిని ఒక గొర్రె గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఆ మహోత్సవంలో మనం పాలు పొందాలి హాలె లూయా మొన్న ఒక వీడియో చూశాను నేను ఏంటో తెలుసా అది ఒక రెస్టారెంట్ ఒక రెస్టారెంట్లో ఒక ఆయన లుంగి వేసుకుని వెళ్ళాడు రెస్టారెంట్కి వెళ్తుంటే ఆ రెస్టారెంట్ బయట ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే సెక్యూరిటీ వాళ్ళు ఆ రెస్టారెంట్లోకి అతను రానవలేదు మరి మీరు చూశారో లేదో నాకు తెలియదు నేను చూశాను వీడియో ఆ రెస్టారెంట్లోకి రానవ్వలేదు కారణం ఏంటని రాశారు అక్కడ ఏంటో తెలుసా కారణం ఆ రెస్టారెంట్లోకి రావాలంటే ఒక రకమైన డ్రెస్ కోడ్ ఉందంటండి ఆ డ్రెస్ కోడ్ ఆ డ్రెస్ ఉంటేనే అటువంటి డ్రెస్ ఉంటే తప్ప ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి బోన్ చేసి రావడానికి అవ్వదట లుంగితో లోపలికి పంపరట వెళ్ళనివ్వలేదు అతన్ని మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఏదో మనకు నచ్చినట్టు మనం బ్రతికేద్దామని మనం అనుకుంటున్నామే కానీ ఏమండి దేవుడు సంతోష వస్త్రము ఉల్లాస వస్త్రము శ్రేష్టమైనటువంటి ఈవులు అనుగ్రహించి ఆయనలో అంటు కట్టుకోవాలని ఆయనతో ఉండాలని ఆయన దగ్గరకు వెళ్ళాలని ఎంతో ఏమండి ఆలోచించి భూమి మీదకి వచ్చినటువంటి ఏసయ్యా మరి మనం ఏం చేస్తున్నాం మనం అటువంటి వస్త్రాలు ధరించుకుని ఉంటున్నామా లేదా వివాహ మహోత్సవంలో నీవు నేను కూడా ఉండాలి ఆడియన్స్గా కాదు వధువుగా ఉండాలి వధువు లేకపోతే పెళ్ళి అవుతుందా చెప్పండి పెళ్ళికొడుకు వచ్చి కూర్చుంటాడు పెళ్లి కుమార్తె వచ్చే వరకు వెయిట్ చేస్తారా పెళ్లి చేసేస్తారా మరొకవేళ ఆ వధువు లేదనుకోండి అక్కడ పెళ్ళి జరుగుద్దా అప్పుడు జరుగుద్దు అలాగే యస్సు ప్రభు పెండ్లి కుమారునిగా ఆయన రాబోతున్నాడు సిద్ధపడుతున్నాడు వధువు సంఘంగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు త్వరలో వివాహ మహోత్సవం జరగబోతుంది ఆ మహోత్సవంలో నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన సంఘంగా ఉండాలి శ్రేష్టమైన స్థుతి వస్త్రము ఉల్లాస వస్త్రం ఏమండి హలలుయా మంచి వస్త్రములు గలవారిగా వస్త్రముల గురించి చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కుని తెల్లవిగా చేసుకున్నారంటాడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమం నుండి వచ్చారంటాడు అటువంటి వివాహ మహోత్సవంలోకి మనం వెళ్ళబోతున్నాం అమ్మా యేసప్రభు ఇప్పుడు కాదు వస్తా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే వచ్చాడు నువ్వు మరలా మరలా ఆయన్ని మరలా మరలా ఆయన రాడు వస్తాడు రెండో రాకడలో వస్తాడు అంతవరకు ఆయన ఇచ్చిన సువార్త మనము మనకు సంతోషం సమాధానం కలుగు చేస్తుంది స్థిరపడదాం బలపడదాం విస్తరించుదాం రాకడను ఎదుర్కొందాం వివాహ మహోత్సవంలో పాలు పొందుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక అందరూ మోకరించండి ప్రభు బలను మనము సమీపిద్దాం మోకరించగలిగిన వారందరూ మోకరించండి ప్రభు బలను సమీపిద్దాం హెల్లు